మేక మాంసం మాంసాహార ప్రియులకు అత్యంత ఇష్టమైన ఆహారం. ఏట మాంసం లేకపోతే ఆదివారం చాలామందికి ముద్ద దిగదు. ఇంతకీ మీరు మేక మాంసమే కొంటున్నారా, లేక దాంతోపాటు రోగాల్ని కూడా కొని తెచ్చుకుంటున్నారా? విజయవాడ పరిసరాల్లో మాంసం కొంటుంటే మాత్రం ఖచ్చితంగా రోగాల్ని కూడా సంచిలో వేసుకుని ఇంటికి తీసుకొస్తున్నట్లే భావించాలి. కొందరు అధికారులు లంచం రుచి మరిగి నిబంధనలు గాలి కుదిలేస్తున్నారు. దీంతో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కబేళాల నుంచి మేక గొర్రె మాంసం బయటకు వస్తోంది. అపరిశుభ్ర అనారోగ్య పరిస్థితుల్లో బయటకు వస్తోన్న మేక మాంసంపై Epi 24/7 స్పెషల్ స్టోరీ. ఆదివారం అంటే మాంసాహార ప్రియులకు మటన్ ఉండాల్సిందే. మాంచిగా మసాలా దట్టించి గుమగుమలాడేలా వండితే లొట్టలేసుకుంటూ తినేస్తారు. మీరు తింటున్న మటన్ సురక్షితమేనా? కొత్త జబ్బుల్ని మీకు అంటగడుతుందా? కోసే ముందు మేకని పరీక్షించారా? అసలు ఆ మేకను తినడం సేఫేనా? మేకల్ని కోసే కబేళాల్లో పరిస్థితి ఎలా ఉంది? విజయవాడ పరిసరాల్లోని మటన్ ప్రియులు మటన్ తినే ముందు ఒకసారి ఆలోచించుకోవాల్సిందే. ఇది సురక్షితమో కాదో తెలుసుకుని ఆ తరువాతే మటన్ ముక్కలు లాగించండి, లేదంటే మీ ఆసుపత్రి బిల్లుకి డబ్బులు రెడీ చేసుకోవాల్సిందే. ఇది విజయవాడ కబేళా, అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్. ఏంటి, నమ్మకం గలేదా? అయితే చూడండి, ఎంతటి అపరిశుభ్ర పరిస్థితుల మధ్య మేకల్ని గొర్రెల్ని కోస్తున్నారో చూసారా? సామాన్యులు ఎవరైనా అక్కడికి వెళ్తే కడుపులో దేవేస్తుంది. అక్కడి వాసనకు పరిశుభ్రతకు వాంతులు చేసుకోవడం ఖాయం. అంతటి తీవ్రమైన అనారోగ్యకర పరిస్థితుల్లో మేకల్ని గొర్రెల్ని కోస్తున్నారు. కబేళా అంటే అక్కడ పరిస్థితులు అలాగే ఉంటాయని తీసిపారేకండి. నిజానికి కబేళాలో కొన్ని పద్ధతుల్ని పక్కాగా పాటించాలి, పరిశుభ్రతను పాటించాలి, లేదంటే ఇక్కడ నుంచి రోగాలు వ్యాపింపజేసే క్రిములు మటన్ ద్వారా మన కిచెన్ లోకి దర్జాగా వచ్చేస్తాయి. అక్కడ నుంచి మన కడుపులోకి చేరిపోయి అక్కడే తిష్టవేస్తాయి, మనకు నరకం చూపిస్తాయి. ఇవి కబేళాకు తీసుకొచ్చిన మేకలు. నిజానికి కబేళాకు వచ్చిన మేకల్ని పశువుల డాక్టర్ పరీక్షించాలి. ఆయన ఉద్యోగ బాధ్యతల్లో ఇది కూడా భాగమే. ఆయన నిత్యం ఆ పని చేయాల్సి ఉంటుంది. ఆ మేక లేదంటే గొర్రె ఆరోగ్యంగా ఉందని, దాని మాంసం తినడం సురక్షితమేనని పశువుల డాక్టర్ నిర్ధారించిన తరువాతే వేట వేయాలి. కానీ విజయవాడ కబేళాలో దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. పశువుల డాక్టర్ కొన్ని నెలలుగా ఏ రోజు కూడా కబేళాకు వెళ్లడం లేదని సమాచారం. ఆయన పరీక్ష చేయకుండానే మేకల్ని గొర్రెల్ని వేట వేస్తున్నారు. ఆ మాంసం మంచిదో కాదో, జనం తినొచ్చో లేదో నిర్ధారించకుండానే మార్కెట్లో అమ్మేస్తున్నారు. అసలు పశువుల డాక్టర్ ఎందుకు రావడం లేదు? పశువుల్ని ఎందుకు పరీక్షించడం లేదు? ఆయన జీవీఎంసీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. కబేళా కాంట్రాక్టర్ నుంచి పశువుల డాక్టర్తో పాటు మరికొంతమంది జీవీఎంసీ అధికారులకు నెల నెల మామూలు అందుతున్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో వాళ్ళెవరూ కబేళా వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇక మేక ఆరోగ్యంగా ఉందా, అంటువ్యాధులతో ఉందా, ఆ మాంసం తింటే ప్రజల ఆరోగ్యానికి హానికరమా అని పట్టించుకునే నాదుడే ఉండడం లేదు. వచ్చిన మేకను గొర్రెను వచ్చినట్టే తెగ నరుకుతున్నారు, ఆపై మాంసంగా మార్చేసి అమ్మకానికి పంపేస్తున్నారు. ఇక్కడ చూడండి, మాంసానికి ముద్ర వేస్తున్నారు. ఇదంతా కార్పొరేషన్ అధికారుల సమక్షంలో జరగాలి, కానీ అక్కడ అధికారులు ఎవరూ లేరు. కబేళా వర్కర్లే ముద్రలు వేస్తున్నారు. కబేళాలో ఏం జరుగుతుందో పట్టించుకునే తీరిక కూడా విజయవాడ కార్పొరేషన్ అధికారులకు లేకుండా పోయింది. ఏమాత్రం పరిశుభ్రత లేని పరిస్థితుల్లో
మేకల్ని కోసి మాంసాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆరు బయట నేలపైనే జంతువులను వధించడంతో అంటువ్యాధుల్ని కలిగించే క్రిములు మాంసంలోకి ప్రవేశిస్తున్నాయి. ఆ మాంసాన్ని తిన్న నగరవాసులు అనారోగ్య పాలవుతున్నారు. అధికారులకు మాత్రం ఇదేమీ పట్టడం లేదు. తమ జేబులు నిండితే చాలు అనుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేస్తున్నారు. కలుషితమైన మాంసం వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా జీర్ణకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. విజయవాడ కబేలాలో ఆదివారం అయితే 1000 నుంచి 15000 వరకు మేకల్ని కోస్తారు. మిగతా రోజుల్లో 100కి పైగా జీవుల్ని వధిస్తారు. కనీసం పరిశుభ్రతకు సంబంధించిన నిబంధనల్ని ఎక్కడా పాటించరు. నగరపాలక సంస్థ కబేలాలో ఒక మేక లేదా గొర్రెను వధిస్తే 15 రూపాయల చొప్పున కార్పొరేషన్ వసూలు చేయాలి. కానీ ఇక్కడ 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదేమి దందా అంటే మేము అధికారులకు మామూలు ఇచ్చుకోవాలిగా అంటూ దురుసుగా సమాధానమిస్తారు. మాంసాన్ని కూడా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఇలా ఓపెన్ గా తరలిస్తున్నారు. నిజానికి వాటిని కవర్లో లేదా బట్ట కప్పి పరిశుభ్రమైన పరిస్థితుల్లో వాటిని తరలించాలి. లేదంటే దుమ్ము ధూళి వాటిపై పడుతుంది. అవి తొందరగా పాడైపోయే అవకాశం ఉంది. పాడైన మాంసాన్ని తింటే తీవ్రమైన ఇబ్బందులు తప్పవు. మామూళ్ల మత్తులో మునిగి తేలే అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. అధికారులకు అంటుకున్న అవినీతి జబ్బు ఇప్పుడు విజయవాడ నగర ప్రజల ఆరోగ్యాన్ని భక్షించేస్తోంది. ఉన్నతాధికారులు మేల్కోకపోతే పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశముంది.